గణిత శాస్త్రం మెథడాలజీలో భాగంగా మనం ఈరోజు చర్చించబోయేటటువంటి టాపిక్ గణిత శాస్త్రం స్వావం పరిధి మ్యాథమెటిక్స్ అండ్ ఇట్స్ నేచర్ స్కోప్ ఏ శాస్త్రమైనా సరే మనం అధ్యయనం మొదలుపెట్టినప్పుడు ఆ శాస్త్రం యొక్క పరిచయం నుంచి మనం మొదలు పెడతాం ఆ శాస్త్రాన్ని వివిధ రకాల శాస్త్రవేత్తలు కావచ్చు విద్యావేత్తలు కావచ్చు అనుభవజ్ఞులు కావచ్చు ఏ విధంగా నిర్వచించారు దాన్ని వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారు మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోబోతున్నామన్న విషయం గురించి కూలంకషంగా చర్చించిన తర్వాతనే మనం ఆ శాస్త్రం యొక్క స్వభావాన్ని పరిధిని ఆ శాస్త్రం యొక్క చరిత్రను అధ్యయనం చేసేటటువంటి ఆస్కారం ఉంటుందన్నమాట మీరు మెథడాలజీలో ఏ మెథడాలజీ తీసుకున్నా సరే ఫస్ట్ యూనిట్ అనేది పరిచయం స్వభావం పరిధి చరిత్రకు సంబంధించిందై ఉంటుంది ఆ రకంగా మనం గణిత శాస్త్రం మెథడాలజీలో ఫస్ట్ టాపిక్ మనం చర్చించేది గణిత శాస్త్రం యొక్క స్వభావం మరియు పరిధి సాధారణంగా మిత్రులారా మీరు ఒకసారి గణిత శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్ని ప్రయత్నం చేస్తే సాధారణ పరిభాషలో గణిత శాస్త్రాన్ని మనం ఏ విధంగా నిర్వచించవచ్చు గణితం అంటే అంకెలు సంఖ్యలు అంతరాలకు సంబంధించింది అన్న విషయం మనకు తెలుసు సాధారణ పరిజ్ఞానం గల వ్యక్తి కూడా గణితం అనగానే గణించేది లెక్కించేది అన్నటువంటి ఒక నిర్వచనాన్ని ఇస్తాడు మరి గణితం దాన్ని ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అంటాం కదా ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి పుట్టింది ఒకసారి చూడండి ఇక్కడ స్లైడ్ గణితం అంటే ఏంటి అసలు ఇక్కడ నుంచి మన చర్చ ప్రారంభమవుతుంది మ్యాథమెటిక్స్ అనేటటువంటి ఆంగ్ల పదం ఏదైతే ఉందో ఈ ఆంగ్ల పదము మ్యాంథనేమ్ మరియు టెక్నే అనేటటువంటి గ్రీకు పదాల నుంచి పుట్టిందండి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఏ శాస్త్రమైనా సరే వాటి యొక్క ఆరిజినేట్ పదాలు లాటిన్ లేదా గ్రీకులై గ్రీకు భాషా పదాలై ఉంటాయి మ్యాథమెటిక్స్ అనేది గ్రీకు భాషా పదం మ్యాథమెటిక్స్ అనేది ఆంగ్ల భాషా పదము మ్యాథమెటిక్స్ పదం పుట్టడానికి కారణమైనటువంటి మ్యాంథనైన్ మరియు టెక్నీ అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు పదాల కలయికతో ఏర్పడింది కదా మ్యాథ మ్యాథమెటిక్స్ ఈ రెండు పదాలు కూడా గ్రీకు పా భాష నుంచి ఉత్పన్నమైనవి మరి మ్యాంథనైన్ అంటే అర్థం ఏంది ఇక్కడ నేర్చుకోవడము అని అర్థం టెక్నీ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అని అర్థం సూక్ష్మ పద్ధతి కళ లేదా సూక్ష్మ పద్ధతి టెక్నిక్ అని అర్థం ఆ రకంగా మనం మ్యాథమెటిక్స్ అనే పదం యొక్క అర్థాన్ని మనం ఏ విధంగా నిర్వచించుకోవచ్చు అంటే సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడం లేదా సూక్ష్మంగా చెప్పాలంటే ఒక కళగా నేర్చుకోవడం ఒక కళగా నేర్చుకోవడం సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడాన్ని మనము మ్యాథమెటిక్స్ అని చెప్తాం సంస్కృతంలో గన్ అనేటటువంటి పదం నుంచి గణితం అనేటటువంటి పదం ఉత్పన్నమైంది గన్ అంటే నేర్చుకోవడం లేదా గణించడము లెక్కించడము అని అర్థం గణితానికి ఇప్పుడు రెండు రక రెండు నిర్వచనాలు మనకు వచ్చాయి ఒకటి లెక్కించడము అనేటువంటి నిర్వచనం ఒకటి వచ్చింది పై చర్చ ద్వారా అవునా ఇంకో నిర్వచనం ఏమొచ్చింది సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడము అన్నటువంటి ఒక నిర్వచనం కూడా మనకు వచ్చింది ఇక్కడ మరి సూక్ష్మ పద్ధతులు నేర్చుకోవడం అంటే ఏంటి ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ చూడండి మనం లెక్కించడం అనేది ఏ విధంగా లెక్క పెడతాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో అనే విధంగా లెక్క పెడుతూ పోతాం అనమాట అవునా కాదా ఇక్కడ మనకు తెలియకుండానే సంకలనం చేస్తూ పోతున్నాం మనం ఒకటికి ఒకటి కూడితే రెండు వస్తుంది రెండుకి ఒకటి కూడితే మూడు వస్తుంది మూడుకి ఒకటి కూడితే నాలుగు వస్తుంది నాలుగు ఒకటి కూడితే ఐదు వస్తుంది ఈ విధంగా మనకు తెలియకుండానే మనం సంకలనం చేస్తూ వస్తున్నాం అనమాట దీన్ని ఈ వైపు నుంచి అవరోహణ క్రమంలో లెక్కిస్తురండి ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఈ విధంగా ఏం చేస్తున్నాం తీసేస్తూ వస్తున్నాం మనం అవునా కదా సంకలనం వ్యవకలనం లెక్కించడంలో లెక్కించడాన్ని లెక్కించడంలో సంకలనం అనేది వ్యవకలం అనేది దాగుంది అవునా కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ మూడు చాక్లెట్లు ఉన్నాయి ఒక కుప్పలో లేదా మూడు గింజలు అనుకుందాం ఈ మూడు గింజలు ఉన్నాయి ఇట్లాంటి కుప్పలు రెండు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఎన్ని గింజలు ఉన్నాయి ఈజీగా చెప్పొచ్చు మనం ఇక్కడ మూడు ఇక్కడ మూడు కాబట్టి రెండు ఇంటూ మూడు ఆరు అని చెప్తాం అట్లాగే మూడు మూడుతో ఉన్న మూడు మూడు కుప్పలుగా ఉన్నటువంటి గింజలు మూడు కుప్పలు ఉన్నాయి అప్పుడు ఎంత అవుతుంది మూడు ఇంటూ మూడు తొమ్మిది అవుతుంది అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ మూడు సార్లు మూడుని కూడుతున్నాం అవునా కదా అందుకే గుణకరాన్ని ఆవర్తన సంకలనం అంటాం కదా అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం దీన్ని సూక్ష్మంగా చేసినాం షార్ట్ కట్ మెత్తలో చేస్తాం త్రీ ఇంటూ త్రీ ఎన్ నైన్ అని ఈ విధంగా సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడానికి మనం గణితం అని చెప్తాం అంటే సమస్యలు ఏవైతే ఉంటాయో సాధించేటటువంటి సమస్యలు అపరిష్కృత సమస్యలు సాధన పెద్దగా ఉన్నటువంటి సమస్యలు వాటిని సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడానికి దోహదపడేదే గణితంగా చెప్పుకోవచ్చు కాబట్టి గణితం అనేది ఒక కళ అన్నటువంటి నిర్వచనం కూడా మనకి ఈ చర్చ ద్వారా వస్తుందన్నమాట సో ఇది స్థూలంగా గణితం అంటే ఏందో నిర్వచనం తెలుసుకున్నాం మనం ఇప్పుడు వివిధ రకాల శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు గణితానికి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం ఓకేనా చూడండి ఇక్కడ గణితానికి సంబంధించిన నిర్వచనాలు చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాలుగా నిర్వచించారు జాగ్రత్తగా వినండి ఈ నిర్వచనాల మీద క్రితంసారి ప్రశ్న అడిగినటువంటి సందర్భం మనకు ఉంది కాబట్టి నిర్వచనాలు ఈ నిర్వచనం ఎవరు అడిగిర్రు శాస్త్రవేత్త పేరు కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ఓకే బెల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇచ్చిన నిర్వచనాన్ని గమనించండి బెల్ ఏమంటున్నాడు సంఖ్యలు రాశులు మాపనుల శాస్త్రమే గణితము అంటున్నాడు అవునా కదా గణితం అంటే సంఖ్యల శాస్త్రం రాశుల శాస్త్రం మాపనుల శాస్త్రం మాపనం చేయడం అంటే కొలవడం ఓకేనా మేరియా పియరి అనేటువంటి శాస్త్రవేత్త ఏ విధంగా నిర్వచిస్తున్నాడు చూడండి పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అంటున్నాడు పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని ఎవరు నిర్వచించారు మేరియా పియరి నిర్వచించాడు తర్వాత బెంజమన్ పీర్స్ అనేటువంటి విద్యావేత్త ఏ విధంగా నిర్వచిస్తున్నాడు ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం అంటున్నాడు అంటే జరగబోయేటటువంటి పర్యవసనాలు ఏవైతే ఉన్నాయో సంభవించేటటువంటి ఆవశ్యకత ఆవశ్యకతకు అనుగుణంగా వచ్చేటటువంటి పర్యవసానాలను గురించి చర్చించేదే ఊహించే విజ్ఞానమే గణితమని బెంజమన్ బెంజమిన్ పీర్స్ నిర్వచిస్తున్నాడు బేకన్ ఇచ్చిన నిర్వచనం చాలా ముఖ్యమైన నిర్వచనం ఏమంటున్నాడు సక సకల శాస్త్రాలకు మూలం మరియు ద్వారం గణితం అంటున్నాడు ఈ నిర్వచనం చాలా ఇంపార్టెంట్ నిర్వచనం ఇది ఇంతకుముందు పరీక్షల్లో అడిగాడు సకల శాస్త్రాలకు మూలం ద్వారం గణితం అని నిర్వచించింది ఎవరు బేకన్ ఓకేనా ఇది కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం తర్వాత చెప్పబోయేది హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం హేతువాదం అంటే ఏంది హేతువాదం అంటే ఆధారాలు లేనిదే దేన్ని నమ్మం మనం ఓకేనా ఆధారాలనే నమ్ముతాం మనం ఊహాజనితమైనటువంటి సత్యాలను కానివ్వండి మిథ్యావాదాన్ని కానీ మనం నమ్మకుండా తార్కికతో తార్కికత్వతో ఆలోచించి వివేచనతో ఆలోచించి సరైన ఆధారాలను సంపాదించి ఒక విషయం పట్ల మనం నమ్మకాన్ని ప్రకటిస్తే అప్పుడు మనకు హేతువాద దృక్పథం ఉంది అంటాం కాబట్టి హేతువాద దృక్పథం అనేది మానవుని మేధ మేధ మేధస్సులో స్థిరపడడానికి తొవ్వ చూపించేదే గణితము అని లాక్ నిర్వచిస్తున్నాడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నిర్వచనం హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము అని ఎవరు నిర్వచించారు లాక్ నిర్వచించారు ఇక్కడ చూడండి సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పూరితమే అవునా కదా గణితం ప్రతి దాంట్లో ఎమిడి ఉంది మీరు విజ్ఞాన శాస్త్రం కనుక తీసుకుంటే విజ్ఞాన శాస్త్రంలో కూడా గణితం ఉంటుంది సాంఘిక శాస్త్రంలో గణితం ఉంది అవునా వైద్యశాస్త్రంలో గణితం ఉంది జన్ జన్యు శాస్త్రంలో గణితం ఉంటుంది వృక్షశాస్త్రంలో శాస్త్రంలో గణితం ఉంటుంది గణితం లేనటువంటి సబ్జెక్ట్ ఏది అవునా కదా కాబట్టి మొత్తం విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పూరితమయ్యని కాంట్ నిర్వచిస్తున్నాడు బెర్త్ లాట్ అనేటువంటి విద్యావేత్త ఏం నిర్వచిస్తున్నారు చూడండి భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరం గణితమ్మ నిర్వచిస్తున్నాడు సో ఇవి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు దీంతో పాటుగా మనం సాధారణ పరిభాషలో గణితాన్ని ఏ విధంగా నిర్వచించుకోవచ్చు అనే విషయం నెక్స్ట్ సైడ్లో చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి హేతువాద దృక్పథం ఉత్పాదకతల కోసం ఏర్పడిన శాస్త్రం గణితమంతా కూడా హేతువాద దృక్పథంతో కూడినదే తార్కికత వివేచన సమస్య సాధన ఇట్లాంటి మేధాపరమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను అని అన్నీ కూడా గణితంలో ప్రతిబింబిస్తాయి ఈ లక్షణాలని లేదా ఈ సామర్థ్యాలను పెంపొందించడానికే గణితం అనేది కృషి చేస్తుంది కాబట్టి హేతువాద తృక్పథం ఉత్పాదకతల కోసం ఏర్పడిన శాస్త్రం గణితం అని నిర్వచించవచ్చు మనం సంఖ్య పరిమాణం ఆకారాల శాస్త్రం సూక్ష్మంగా చెప్పాలంటే అవునా కదా సంఖ్య పరిమాణం ఆకారాల శాస్త్రం ఇది ఈ నిర్వచనం చూడండి చాలా ఇంపార్టెంట్ నిర్వచనం పరిమాణబద్ధ ఆలోచనలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే గణితం పరిమాణబద్ధమైన ఆలోచనలు మన ఆలోచనల్లో గుణాత్మక విలువలు ఉంటాయి పరిమాణాత్మక విలువలుంటాయి ఆ పరిమాణాత్మక విలువలతో కూడినటువంటి ఆలోచనల్ని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేటటువంటి భాష గణితం ఓకేనా తర్వాత సంఖ్యలకు అంతరాలాలకు సంబంధించిన శాస్త్రం అంతరాల అంతరాలాలు అంటే ఏంటివండి టూ డి త్రీ డి అంతరాలకు సంబంధించినవి ఉంటాయి కదా త్రిమితీయ ద్విమితీయ పటాలకు సంబంధించినటువంటి జామితీయ విధానాల గురించి కానివ్వండి రేఖాగణిత విధానాల గురించి కానివ్వండి చర్చించేది ఏది గణిత శాస్త్రం ఓకేనా సో ఇవి గణితానికి సంబంధించినటువంటి నిర్వచనాలు నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది గణితం యొక్క స్వభావం ఏంటి ప్రతి శాస్త్రంకు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం అనేది ఉంటుంది ఆ రకంగా గణితానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉంది ఏంటి ఆ స్వభావం చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంది ఇక్కడ గణితం యొక్క స్వభావంలో అంటే గణితం అనేది అమూర్తత్వం కలటువంటిది అమూర్త స్వభావం కలది గణితం అమూర్త స్వభావం అమూర్త స్వభావం అంటే ఏంటండి ఇక్కడ అమూర్త స్వభావం అంటే ప్రత్యక్ష అనుభూతిని పొందలేని పరిస్థితిని కలిగి ఉండి కేవలం మానసిక ప్రతిమలను ఊహించుకునే విధంగా ఉన్నటువంటి భావనల్ని మనం అమూర్త భావనలు అంటాం సంఖ్య అనేటువంటి ఒక భావన ఉంది సంఖ్యను మనం ముట్టగలుగుతామా దాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందగలుగుతామా జ్ఞానేంద్రియాల ద్వారా మీ ఏ మీరు ఒక అనుభవాన్ని పొందుతున్నారు ఆ అనుభవంలో గనక ఆ జ్ఞానేంద్రియాలు మీ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానేంద్రియాలు పాల్గొనకపోతే అటువంటి అనుభవం అమూర్త అనుభవం అనిపించుకుంటుంది ప్రత్యక్ష అనుభూతిని పొందలేని పరిస్థితి కలిగి కలిగి ఉండి కేవలం మెంటల్ ఇమేజ్ మానసిక ప్రతిమల ద్వారానే మనము ఒక భావనను గనక అర్థం చేసుకుంటున్నట్లయితే ఆ భావనను మనము అమూర్త భావన అంటాము అమూర్త భావనకు ఉదాహరణలు ఏమి చెప్పవచ్చు మనము సంఖ్య రేఖ కోణం వైశాల్యం ఇవన్నీ కూడా అమూర్త భావనలే గుణకారం భాగాహారం నిష్పత్తి సర్వసమానం ఇవన్నీ కూడా అమూర్త భావనలే ఆ రకంగా గణితం అంతా కూడా అమూర్తమయం అమూర్త విషయాలతో నిండి ఉంది అవునా కదా మరి అట్లాంటి సందర్భంలో అమూర్త విషయాలతో నిండి ఉన్నదాన్ని మనము వి పిల్లలకు బోధించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి దాన్ని మూర్త విషయాలుగా కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేసి బోధించాలి అందుకే గణితం మొత్తం అమూర్తమయం కాబట్టే పిల్లలు గణితాన్ని చూసి భయపడతారు అన్నమాట అమూర్త భావనలు మిగతా సబ్జెక్ట్స్తో పోలిస్తే గణితంలో ఎక్కువగా ఉంటాయి ఓకే ఇది స్వభావం ఫస్ట్ స్వభావం ఏంది గణితం అనేది అమూర్తమైనది తర్వాత వరుస క్రమంపై ఆధారపడిన విషయం ఇది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు గుణకారం మాట్లాడుతున్నామంటే మనము అంతకుముందు మనము కూడిక గురించి మాట్లాడి ఉండి ఉంటాము కూడిక నేర్పిన తర్వాతనే గుణకారం మాట్లాడతాము ఎందుకంటే గుణకారం అంటే ఆవర్తన సంకలనం కదా కూడిక రాని గుణకారం నేర్పలేం మనం అదేవిధంగా బాగాహారం ఉంది బాగాహారం నేర్పే కన్నా ముందు మనం వ్యవకలం నేర్పాలి తీసివేత నేర్పాలి తీసివేత రాని విద్యార్థి బాగాహారాన్ని చేయలేడు కాబట్టి గణితంలో ఒక భావన అనేది ఇంకో భావనకు ఇంకో భావన బల బలపడడానికి సహాయం చేస్తూ ఉంటుంది అంటే గణితంలో ఒక భావన ఇంకో భావనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అందుకే గణితాన్ని నిచ్చెనలు భావనల నిచ్చెనల మీద తీసుకెళ్ళాలి గణితాన్ని బోధించాలంటే భావన నిచ్చెన అంటే మనం ఏ విధంగా చెప్పొచ్చు ఇటు చూడండి ఇక్కడ మీకు ఇమేజ్ చూసి చూపిస్తున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వానికి మనం ఫస్ట్ వ్యవకలనం నేర్పియాలి ఫస్ట్ స్టెప్ ఆ తర్వాతనే బాగాహారం నేర్పియాలి వ్యవకలనం నేర్పిస్తేనే బాగాహారం చేయగలుగుతాడు అవునా కదా మధ్యలో గుణకారం కూడా వస్తుంది కాబట్టి వ్యవకాలం తర్వాత మనం గుణకారం ఫస్ట్ కూడిక కూడిక తర్వాత వ్యవకాలం వ్యవకాలం తర్వాత గుణకారం గుణకారం తర్వాత భాగాహారం బాగాహారం తర్వాతనే భిన్నాలు వస్తాయి భిన్నాల తర్వాత నిష్పత్తి చూసారా ఇది ఒక వరుసక్రమం అన్నమాట ఈ వరుసక్రమంలో ఏ ఒక్క మెట్టు కూడా మిస్ అయినా విద్యార్థి తర్వాతి భావన భావన ఉద్భవంలో కాన్సెప్ట్ ఫార్మేషన్లో మనకి ఇబ్బంది అవుతుందన్నమాట అదే మీరు వేరే సబ్జెక్టులు తీసుకున్నట్లయితే అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఈ నిచ్చెనల భావనల నిచ్చెనల మీద విద్యార్థిని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుడిది అప్పుడే గణితం అనేది ఒక సులభమైన సబ్జెక్టుగా మారుతుంది లేకపోతే కఠినమై విద్యార్థులకు ఇబ్బంది పెడుతుంది తర్వాత మూడో స్వభావం చూడండి గణితం తార్కికమైనది తార్కికం లేదా తర్కం అంటే ఏంటండి తర్కం అంటే ఇది ఒక బౌద్ధికపరమైనటువంటి ప్రక్రియ మేధోపరమైనటువంటి ప్రక్రియ మీ మెదడులో జరిగేటువంటి ప్రక్రియ తర్కం అంటే ఇక్కడ చూడండి ఆంగీకృత ప్రాథమిక అంశాల నుంచి ముగింపు రాబట్టే ప్రక్రియనే తర్కం అంటారు దీన్ని మనం ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం తర్కం అంటే ఏం నిర్వచిస్తున్నాం మనం ఇక్కడ ఆంగీకృత ప్రాథమిక అంశాల నుండి ముగింపును రాబట్టే ప్రక్రియ తర్కం అంటున్నాం కదా మరి ఇక్కడ చూడండి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు ఇక్కడ ఐదు ఉంది నాలుగుంది మూడు ఉంది దీన్ని ఏ అనుకోండి దీన్ని బి అనుకోండి సి అనుకోండి ఎవరైనా సరే చూడగానే చెప్పగలుగుతారు ఐదు అనేది నాలుగు కన్నా పెద్దది కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఓకే తర్వాత నాలుగు అనేది మూడు కన్నా పెద్దది కాబట్టి బి ఈజ్ గ్రేటర్ దెన్ సి ఇది మనం ఇవి ఆంగీకృత ప్రాథమిక అంశాల నుంచి ఏం చేస్తాం ఇక్కడ ఒక విషయాన్ని రాబట్టాం ఇప్పుడు ఏం చేస్తాం చూడండి ఏ అనేది బీ కన్నా పెద్దగా ఉంది బి అనేది సి కన్నా పెద్దగా ఉంది అవునా కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఏ కూడా సి కన్నా పెద్దగా ఉంటుంది అవునా కదా ఇది లాస్ట్ ముగింపు రాల చెప్పచ్చా మనం ఐదు అనేది నాలుగు కన్నా పెద్దది నాలుగు అనేది మూడు కన్నా పెద్దది కాబట్టి ఐదు అనేది మూడు కన్నా పెద్దగా అవుతుంది అని మనం ఒక ముగింపుకు రావచ్చా రావాలి రాలేమా రా రావచ్చు ఈ విధంగా అంగీకృత ప్రాథమిక అంశాల నుంచి ముగింపును రాబట్టే ప్రక్రియని మనం తర్కమని పిలుస్తాము ఈ మూడు స్వాలు గుర్తుపెట్టుకోవాలి గణితానికి స్వాలు అమూర్తత్వం ఒకటి వరుస క్రమంపై ఆధారపడ్డది గణితం అనేది గణితం తార్కికమైనది ఇంకేమున్నాయి చూడండి ఇలా స్వభావం దీంట్లో ఎస్ గణితానికి ప్రత్యేకమైన భాష గుర్తులుంటాయి అవునా కదా ఏ సబ్జెక్ట్ కూడా ఉండదు అట్లా గణితానికి ప్రత్యేకమైన భాష ఉంది గుర్తులు ఉన్నాయి సంజ్ఞలు ఉన్నాయి కాబట్టి గణితానికి ప్రత్యేకమైన భాష ఉంది మనం సంకలనాన్ని ఈ విధంగా సూచిస్తాం యోకలాన్ని ఈ విధంగా సూచిస్తాం గుణకరాన్ని ఈ విధంగా సూచిస్తాం అవునా కదా కాబట్టి గణితానికి ఒక ప్రత్యేకమైన భాష ఉంది ఇది కూడా ఒక ప్రధానమైన స్వభావంగా చెప్పవచ్చు మనం సహజమైన ఆలోచన విధానము ఏంది సహజమైన ఆలోచన విధానం అంటే ఏంది వివేచన వివేచంగా ఆలోచించడము సృజనాత్మకంగా ఆలోచించడము హేతువాదంతో ఆలోచించడము ఓకేనా ఇవన్నీ కూడా సహజమైన ఆలోచన విధానం యొక్క లక్షణాలు హేతువాదంతో ఆలోచించడము ఇవన్నీ కూడా సహజమైన ఆలోచన విధానానికి సూచికలు గణితం అనేది సహజమైన ఆలోచన విధానాన్ని పెంపొందిస్తుంది అవునా కాదా ఎస్ ఖచ్చితత్వము గణితంలో ఖచ్చితత్వం అనేది చాలా ముఖ్యము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ అనే సూత్రం ఉంది ఈ సూత్రం ఎక్కడైనా సరే అమెరికాలో అయినా సరే యూరోప్లో అయినా సరే ఇండియాలో అయినా సరే ఎక్కడైనా ఇది ఇంతే ఉంటుంది సూత్రం అవునా కాదా ఒక రకంగా మనం టూ స్క్వేర్ అని తీసుకున్నాము టూ స్క్వేర్ అంటే ఫోర్ ఇది అమెరికాలో అయినా సరే ఇండియాలో అయినా సరే యూరోప్లో అయినా సరే టూ స్క్వేర్ ఇస్ కూడా ఫోరే అవుతుంది అవునా కాబట్టి గణితంలో మిగతా సబ్జెక్ట్తో పోలిస్తే ఖచ్చితత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గణితత్వంలో గణితంలో మనకు రెండు అంశాలు మాత్రమే ఉంటాయి సరి పోల్చదగినవి సరిపోల్చలేనివి సరిపోయేవి సరిపోనివి అవునా తప్పు ఒప్పు గంతే రెండు రకాలుగా చెప్పగలుగుతాం మనం మధ్యస్థంగా చెప్పలేం అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పై అని ఉంది పై ఒక విలువను ఇంతవరకు కూడా ఖచ్చితంగా మనం చెప్పలేకపోయాము కాబట్టి ఇట్లాంటి కొన్ని అసందిగ్ధ అంశాలు కూడా గణితంలో ఉన్నాయి కానీ మిగతా సబ్జెక్టులతో పోలిస్తే గణితంలో ఖచ్చితత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకేనా తర్వాత ఆగమన నిగమన హేతువాదం అనేది గణితానికి పునాది లాంటిది ఆగమన పద్ధతి ఆగమన హేతువాదం అంటే ఏంటి అంటే మనం కొన్ని ఉదాహరణల ద్వారా సాధారణీకరణ చేస్తామన్నమాట ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబడతాం అంటే ఆగమన పద్ధతిని మనం సూత్రీకరణ పద్ధతి అంటాము సూత్రస్థాపన పద్ధతి లేదా సూత్రీకరణ పద్ధతి అంటాం ఎలా చెప్పచ్చు దీన్ని ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు మనం ఏ విధంగా చెప్పవచ్చు దీన్ని అంటే ఇక నిగమన హేతువాదం అంటే ఏంది అంటే డైరెక్ట్ సూత్రం ద్వారా మనము సమస్యకు పరిష్కారాన్ని సాధనం రాబడతాం అన్నమాట ఇప్పుడు ఉదాహరణకు దీర్ఘ చతురస్ర వైశాల్యం ఉంది పొడవు ఇంటూ వెడల్పు ఈ సూత్రంలో మనము విలువలను ప్రతిక్షేపించి నేరుగా సాధనను కనుగొనడం అనేది నిగమన హేతువాదం నిగమన హేతువాదం అని ఏం చేస్తుందంటే సూత్రం నుంచి ఉదాహరణ వైపుకు పోతుంది ఓకేనా సో ఇది ఆగమన నిగమన హేతువాదం గురించి మనము బోధనా పద్ధతులలో ఇంకా వివరంగా మాట్లాడదాం ఓకేనా సరిచూసే స్వభావము గణితానికి సరిచూసేటటువంటి స్వభావం ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఫోర్ ఉంది అప్పుడు ఎక్స్ విలువ మనకు ఎంత వస్తుంది చూడండి త్రీ ఫోర్ మైనస్ వన్ బై టూ అవుతుంది కదా త్రీ బై టూ అవుతుంది ఇప్పుడు ఎక్స్ విలువ తీసుకపోయి మేము త్రీ ఇక్కడ అనుకోండి ఖచ్చితంగా ఫోర్ వస్తుంది మనకు కాబట్టి సరిచూసే స్వభావం అనేది గణితానికి ఉంటుంది ఇది మరొక స్వభావము సౌందర్య లక్షణము కళ ఎక్కడుందో అక్కడ గణితం ఉంటుందండి గణితంలోనే ఒక కళ ఉంది గణితం అనేది ఒక అందమైన సబ్జెక్ట్ అవునా మీరు ఒక కట్టడం ప్రాచీన కట్టడం దగ్గరికి వెళ్ళారు తాజ్మహల్ దగ్గరికి ఈ తాజ్మహల్ని చూడగానే మనము ఆశ్చర్యానికి లోనవుతాం అంత అందమైనటువంటి కట్టడం అది అంత అందమైన కట్టడం అని అనిపించుకోవడానికి కారణం ఏంటి అంటే అది గణితపరంగా జామితీయ పరంగా ఖచ్చితమైన కొలతలతో నిర్మించారు దాన్ని సౌష్టవత అనేటటువంటి అంశం ఏదైతే ఉందో గణితంలో అంతర్భాగంగా ఉన్నటువంటి అంశం ఆ సౌష్ఠవత ఆధారంగా నిర్మితమైనటువంటి కట్టడం అది కాబట్టి గణితంలో అనేది ఇన్బిల్ట్గా సౌందర్యాత్మకత అనేది ఉంది గణితం అనేది ఒక అందమైన సబ్జెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కూడా గణితం యొక్క స్వభావాలు తర్వాత గణితం అనేది పూర్తిగా స్వీకృతాలు నిబంధనల ఆధారితము స్వీకృతాలు అంటే ఏంటివి అంటే నిరూపణ అవసరం లేని స్వయం నిరూపిత ప్రతిపాదనలు వీటికి నిరూపణలు అవసరం లేదు ఏదైనా ఒక సిద్ధాంతం ఉందనుకోండి ఆ సిద్ధాంతానికి నిరూపణ కావాలి అది సిద్ధాంతంగా చెలావణిలో ఉండాలంటే మరి నిరూపణ అవసరం లేనటువంటి స్వయం నిరూపిత అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వీకృతాలు అని యూక్లిడ్ నిర్వచించాడు ఉదాహరణకు బిందువు ఉంది బిందువు అంటే ఏంటి చుక్క అంతే రేఖ అంటే ఏంది రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి రెండు బిందువులను కలిపేది రేఖ తలం కోణం ఇవన్నీ కూడా స్వయం నిరూపిత అంశాలు వీటిని నిరూపించాల్సిన అవసరం లేదు వి తీసుకోబడ్డాయి గణితంలో అలాగే ఉన్నది ఉన్నట్లుగా తీసుకోనబడ్డాయి కాబట్టి స్వీకృతాలు అంటాం మనం స్వీకృతం అనేది ఒక సార్వత్రిక సత్యము స్వీకృతాలను ప్రతిపాదించింది యూక్లిడ్ ఎక్కువగా ఉపయోగించింది యూక్లిడ్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటాం కదా యూక్లిడ్ని రేఖాగణిత పితామహుడు సో ఇది స్వీకృతాలు అనేటివి గణితంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఇంకా తర్వాత మనం మాట్లాడాల్సింది గణితం స్వామ మాట్లాడుకున్న తర్వాత గణిత శాస్త్రంలో ఉన్నటువంటి బోధనా విలువలు ప్రతి శాస్త్రం కూడా బోధనా విలువల్ని కలిగి ఉంటుంది ఒక శాస్త్రాన్ని మనం బోధిస్తున్నామంటే ఎందుకోసం బోధిస్తుంటాం కొన్ని విలువలు పిల్లల్లో పెంపొందించాలి అన్నటువంటి సమాజంలో పెంపొందించాలి అన్న ఉద్దేశంతో కదా మనం బోధించేది కాబట్టి ప్రతి శాస్త్రానికి కొన్ని విలువలు ఉంటాయి గణితానికి కూడా కొన్ని విలువలు ఉన్నాయని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు చూడండి ఇక్కడ యంగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి వర్గీకరణ మనకు చాలా ముఖ్యమైన వర్గీకరణ ఒక్కసారి యంగ్ ఇచ్చినటువంటి వర్గీకరణం కనుక మీరు పరిశీలించినట్లయితే యంగ్ గణితానికి మూడు రకాల ఉన్నాయని చెప్పాడు ఎన్ని రకాల ఉన్నాయి మూడు రకాల ఉన్నాయి ఫస్ట్ వన్ ప్రయోజన విలువ ఇన్ వాల్యూ అంటాం దీన్ని ఆలోచన సరళిగా గణితము మ్యాథమెటిక్స్ యాజ్ ఎ మోడ్ ఆఫ్ థాట్ అంటాం గణితం యొక్క ఇతర విలువలు అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మరి ప్రయోజన విలువ అంటే ఏంటి మనం మాట్లాడతాం నెక్స్ట్ ఆలోచన సరళిగా గణితము అంటే మనిషి యొక్క మేధాప్రవృత్తిని ఆనందపరిచేటటువంటి మే మేధాప్రవృత్తే గణితం అని ఒక శాస్త్రవేత్త నిర్వచిస్తాడు గణితం చేస్తుంటే మనిషి ఒక రకమైనటువంటి ఆనంద ఆనందానుభూతికి రసానుభూతికి లోనవుతాడనమాట మ ఆలోచన సరళిగా గణితం అంటే మనిషి యొక్క ఆలోచన విధానం అనేది గణితమయమైనప్పుడు మనిషిలో విలువలు అనేది పెరుగుతాయి అని ఆలోచన సరళిగా గణితం అనేటువంటి విలువ ఆధారంగా మనం చెప్పొచ్చు అన్నమాట గణితం యొక్క ఇతర విలువలు ఇతర విలువలు కూడా చాలా ఉన్నాయని యంగ్ చెప్పాడనమాట ఇది వర్గీ వ యంగ్ వర్గీకరణలో ఉన్నటువంటి అంశాలు మూడు విలువలు చెప్పాడు యంగ్ తర్వాత బ్రెస్లిచ్ అనేటటువంటి విద్యావేత్త ఆరు విలువల్ని చెప్పాడండి ఒకటి అవగాహనలు రెండు నైపుణ్యాలు మూడు సమస్యలు పద్ధతులు నాలుగు అభినందనలు ఐదు తృక్పథాలు ఆరు అలవాట్లు ఇవన్నీ కూడా గణిత బోధనా విలువలుగా బ్రెస్లిచ్ వర్గీకరించాడు యంగ్ ఏమో మూడిస్తే బ్రెస్లిచ్ ఆరు ఇచ్చాడు బోధనా విలువల్ని తర్వాత చూడండి బ్లాక్ హారెస్టర్ వర్గీకరణ బ్లాక్ హారెస్ట్ మూడు రకాల వర్గీకరణ ఇచ్చాడు ఇంతకు ఇంతకుముందు వచ్చినవి దృక్పథాలు భావనలు సమాచారం స్కార్లింగ్ అనేటువంటి విద్యావేత్త నాలుగు ఇచ్చాడు బ్లాక్ హారెస్ట్ వర్గీకరణకి ఒకటి ఎక్స్ట్రా కలిపాడు ఏంటిది కల్పింది తడు అంటే సామర్థ్యాలు ఎబిలిటీస్ అనేటువంటి అంశాన్ని కొత్తగా కలిపాడు ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ విలువ ఎవరు చెప్పారు ఈ విలువలు ఉండి బ్లాక్ హారెస్ట్ వర్గీకరణలో లేనటువంటి విలువేది ఇట్లాంటివి ఇట్లాంటి కూడా అడుగుతూ ఉండే అడిగేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ చూడండి మున్నిక్ వర్గీకరణ ఇది చాలా ఇంపార్టెంట్ మున్నిక్ వర్గీకరణ చాలాసార్లు అడిగిండు మున్నిక్ నాలుగు రకాల విలువల్ని వర్గీకరించాడు ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రయోజన విలువ యుటిలేటి యుటిలేటరీ వాల్యూ సిద్ధపరిచే విలువ ప్రిపరేటరీ వ్యాల్యూ సాంస్కృతిక విలువ కల్చరల్ వ్యాల్యూ క్రమశిక్షణ విలువలు డిసిప్లినరీ వాల్యూస్ ఈ నాలుగు ఎవరు చెప్పారని మున్నిక్ మున్నికి వర్గీకరణ చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు పరీక్షల్లో అడిగినటువంటి సందర్భం మనకు ఉందన్నమాట ఓకేనా రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి మనం అదనంగా మున్నిక్ వర్గీకరణలో ఉన్నటువంటి నాలుగు విలువలతో పాటు మనం అదనంగా ఈ ఆరు విలువల్ని చర్చిస్తాం గణితంలో ముఖ్యంగా ఓకేనా ఒక్కొక్క దాని గురించి సూక్ష్మంగా చెప్పుకుంటూ పోదాం ప్రయోజన విలువ అంటే ఏంటి ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రయోజనం దాగుంటుంది ప్రయోజనం లేని ఆశించకుండా ఎవరు అధ్యయనం చేస్తారు శాస్త్రాన్ని అవునా కదా గణితంలో కూడా ప్రయోజనం ఉంది దినసరి కూలి నుంచి మొదలు పెడితే ఒక దేశ మంత్రి వరకు అందరూ కూడా గణితాన్ని ఉపయోగిస్తారండి ఉపయోగించరా ఖచ్చితంగా ఉపయోగిస్తారు కాబట్టి గణితంలో పొట్టకూటి విలువ అంటాం దీన్ని పొట్ట పోషించుకునే విలువ అని కూడా అంటాం దీన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రయోజన విలువను పొట్ట పోషించుకునే విలువ అని కూడా అంటాం దీన్ని చాలా ఎక్కువ ఉంటుంది గణితానికి ప్రయోజన విలువ చాలా ఎక్కువ అవునా ఏ విధంగా చెప్పొచ్చు మనము గణితంను మనము ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము చాలా రకాలుగా ఉపయోగిస్తాం ప్రయోజనం ఉపయోగించడం అనమాట గణితం అంటే ప్రయోజన విలువ అంటే ఉపయోగించడం అనమాట ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం గణితాన్ని అన్ని చోట్ల మనిషి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటాడు కాబట్టి గణితానికి ప్రయోజన విలువ ఎక్కువ ఉందనమాట సిద్ధపరిచే విలువ ప్రిపరేటరీ వాల్యూ సన్ దీన్ని సన్నాహ విలువ అని కూడా అంటాం దేనికోసం సన్నాహం చేస్తాడు మనిషిని మనిషిని వృత్తి వృత్తిని చేపట్టడానికి సిద్ధపరుస్తుంది గణితం అవునా కాబట్టి సిద్ధపరిచే విలువ ప్రిపరేటరీ వ్యాలు అంటాం సాంస్కృతిక విలువ ఇంతకుముందు చెప్పాము ప్రతి మన సంస్కృతి సంప్రదాయంలో గణితం ఉంది పూర్వీకులు మన పూర్వీకులు కట్టినటువంటి కట్టడాలు కావచ్చు వాళ్ళు రాసినటువంటి సాహిత్యం కావచ్చు వాళ్ళు కట్టినటువంటి స్మారక కట్టడాలు కావచ్చు ప్రతి దాంట్లో కూడా గణితం అనేది దాగుంది కాబట్టి గణితానికి సాంస్కృతిక విలువ ఉంది క్రమశిక్షణ విలువ గణితం అభ్యసించడం వల్ల క్రమశిక్షణ అనేది పెరుగుతుంది ఎందుకు మనం ఒక లెక్కను సాధించేటప్పుడు వరుస క్రమాన్ని ఫాలో అవుతాం అవునా కదా కొన్ని సోపానాల్ని ఫాలో కావాల్సి ఉంటుంది ఈ విధంగా క్రమాన్ని అనుసరించేటట్లు మనిషిని ట్రైన్ చేస్తుంది మ్యాథమెటిక్స్ కాబట్టి మనిషిలో క్రమశిక్షణ పెరిగేటటువంటి అవకాశం ఉంది కళాత్మక విలువలు కళలేంటివి సంగీతం అవునా చిత్రలేఖనం పెయింటింగ్ డ్యాన్స్ నాట్యం సాహిత్యం పద్యరచన దీంట్లో గణితం లేదా ప్రతి దాంట్లో గణితం ఉంది సంగీతం తీసుకోండి సంగీతంలో సరిగపమ్మ సరిగప అవి ఉంటాయి కదా అక్కడ యతి ప్రాసలు ఇవన్నీ ఉంటాయి చరణాలు పల్లవిలు ఉండాలి పాట రాసేటప్పుడు సంగీతంలో అనుస్వరాలు అంటాం ఇవి ఎక్కడ గణితానికి సంబంధం ఉన్న అంశాలే కదా చిత్రలేఖనం పెయింటింగ్ పెయింటింగ్ చూసేటప్పుడు కూడా కొలతలు ఎంత ఉండాలి అవునా కదా ఇవన్నీ కూడా డ్యాన్స్ వేసేటప్పుడు ఏ స్టెప్ ముందు ఎన్ని స్టెప్పులు ముందుకెళ్ళాలి ఎన్ని స్టెప్పులు వెనక రావాలి ఎన్ని సార్లు చేతులు పైకెత్తాలి ఎన్నిసార్లు కాళ్ళు పైకెత్తాలి ఇవన్నీ ఉంటాయి కదా డ్యాన్స్లో కూడా సాహిత్యంలో లేదా పద్యరచనలో యతి ఎన్ యతి ఎంత ఘనస్థానాలు ఎంత ప్రాసన్యం ఎట్లుండాలి ఇవన్నీ కూడా గణిత సంబంధిత అంశాలే కాబట్టి గణితం బోధించడం ద్వారా కళాత్మక విలువలు కూడా పెంపొందుతాయి సమాచార విలువ సమాచారాన్ని ఇవ్వడం అంటే ఏంటివి దీన్ని మనం ఏ విధంగా చెప్తున్నా వృత్తాంత విలువ అని కూడా పిలుస్తాం మనం సమాచార విలువని అంటే మనం ఏ సమాచారాన్ని వ్యక్తపరిచినా దాన్ని గణితంలోనే వ్యక్తపరుస్తాం ఒక సమాచారాన్ని నేను మీకు ఇస్తున్నాను అనుకోండి దాన్ని గణితంలోనే ఇవ్ ఇవ్వాల్సి వస్తుంది మీరు పేపర్లు చదువుతుంటారు రోజు పొద్దున దాంట్లో ఉన్న సబ్జెక్ట్ అంతా కూడా గణితమేమే అవునా కదా సమాచారాన్ని ఇచ్చేటప్పుడు మనకు గణితం ఖచ్చితంగా ఉపయోగిస్తుంటాం కాబట్టి గణితంలో సమాచార విలువ అనేది దాగింది ఇది గణిత శాస్త్ర బోధన విలువలకు సంబంధించిన సమాచారం ఇక తర్వాత మనం చర్చించాల్సింది గణితం సహ సంబంధం సహ సంబంధం అంటే ఏంటి అంటే సహసంబంధం అంటే ఒక అంశంలో తలెత్తినటువంటి సమస్యను ఇంకొక అంశాన్ని ఉపయోగించి మనం పరిష్కరించడం ఓకేనా ఒక అంశంలో మనకు సమస్య తలెత్తిందండి ఆ అంశంలో తలెత్తినటువంటి సమస్యను మనం ఇంకో అంశం సహాయంతో పరిష్కరించుకోవడం సహసంబంధం అని నిర్వచించవచ్చు మనం సో ఈ సహ సంబంధం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బాహ్య సంబంధం ఒకటి అంతర్గత సంబంధం బాహ్య సంబంధం అంటే ఏంది గణితం నేర్చుకున్న తర్వాత గణితాన్ని మనం నిత్య జీవితంలో ఉపయోగించడము ఒక సందర్భం ఇది బాహ్య సంబంధం కింద చెప్పొచ్చు తర్వాత గణితాన్ని ఇతర పాఠ్య విషయాలతో సంబంధం కలపడము అంటే గణితాన్ని సైన్స్తో సాంఘిక శాస్త్రంతో తెలుగుతో ఇంగ్లీష్తో వీటితో ఈ విధంగా వేరే సబ్జెక్టులతో సంబంధం కలిపితే అది బాహ్య సంబంధం అనిపించుకుంటుంది తర్వాత నిజ జీవిత అనుభవాల కోసం గణితంలో నేర్చుకున్న అంశాలను నిజ జీవితంలో ఏర్పడేటటువంటి సమస్యల పరిష్కారానికి గన గనక మనం ఉపయోగిస్తే అది కూడా బాహ్య సంబంధం అనిపించుకుంటుంది ఓకేనా ఇక అంతర్గత సంబంధం అంటే ఏంది గణితంలో ఉన్నటువంటి వివిధ శాఖల మధ్య సంబంధం ఉదాహరణకు గణితంలో ఏమేమి శాఖలు ఉంటాయి అంకగణితం ఉంటుంది బీజగణితం ఉంటుంది అవునా కదా అంకగణితం ఉంటుంది బీజగణితం ఉంటుంది రేఖాగణితం ఉంటుంది ఇవన్నీ కూడా పరస్పరం ఒకదాంతో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయా లేవా అంగగణంలో మనం ఏం నేర్చుకుంటాం సంఖ్యలు చతుర్విధ ప్రక్రియలు గుణకారాలు వాగాహారాలు భిన్నాలు శాతాలు ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం అంకగణితంలో బీజగణితంలో ఏం నేర్చుకుంటాం బీజగణితం అంటే ఏంది అసలు సాధారణీకరించబడ్డ అంకగణితమే బీజగణితం అవునా అంకగణితంలో చతుర్విధ ప్రక్రియలు ఉపయోగించినాం కదా ఆ చతుర్విధ ప్రక్రియలు మనం గణితంలో ఉపయోగపడడం ఉపయోగపడతాయి అవునా కూడికలు తీసివేతలు ఇవన్నీ కూడా తర్వాత రేఖాగంతంలో కూడా ఉపయోగపడతాయి మనకు వైశాల్యాన్ని కొలవాలి చుట్టుకొలతను కొలవాలి వృత్త వ్యాసార్థం ఆధారంగా వృత్త వైశాల్యాన్ని కనుక్కోవాలి కనుక్కోవాలంటే గుణకారాలు బాగాహారానికి రావాలి కదా కాబట్టి వివిధ శాఖల మధ్య కూడా గణితంలో ఉన్నటువంటి వివిధ శాఖల మధ్య కూడా సంబంధం ఉంది దీన్ని అంతర్గత సంబంధం అంటాం ఒకే శాఖలో కూడా సంబంధం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంకగణం తీసుకున్నాం మనం అంకగంథంలో ఏమున్నాయి అంకగంథంలో మనం ఏం చర్చిస్తాం ఉదాహరణకు అంగగణంలో చూడండి బాగాహారం చర్చిస్తాం ఇది అంకగంథంలోకి వస్తుందా రాదా అంకగణం కిందకి వస్తుంది తర్వాత భాగహారం భిన్నాలు ఇది కూడా అంకగంధంలో భాగమే కదా నిష్పత్తులు ఈ మూడు చాప్టర్లు గమనించండి మీరు ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నాయా లేవా బాగాహారం రాకపోతే భిన్నాలు రావు బిన్నాలు రాకపోతే నిష్పత్తులు అర్థం కావు మనకు అవునా బాగహారం అనే ప్రక్రియ భిన్నాలు దాగుంది నిష్పత్తులు దాగుంది ఈ విధంగా వివిధ శాఖల మధ్య సంబంధం ఉంది ఒకే శాఖలో ఉన్నటువంటి భావనల మధ్య కూడా సంబంధం ఉంటుంది ఇది అంతర్గత సంబంధం అనిపించుకుంటుంది సో ఇది గణితానికి సంబంధించిన సహ సంబంధం ఈ తర్వాత మనం మాట్లాడాల్సింది గణితంలోని అంశాలు అసలు గణితం అనేది ఏ విధంగా నిర్మితమైంది నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం గణిత నిర్మాణం గణితంలో ఏమేమి ఉన్నాయి జాగ్రత్తగా వినండి గణితంలో భావనలుంటాయి గణితంలో ప్రక్రియలు ఉంటాయి గణితంలో సంకేతాలు గుర్తులు గణిత పరిభాష అంటాం దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే కాన్సెప్ట్స్ ప్రాసెసెస్ సింబల్స్ అండ్ లాంగ్వేజెస్ ఈ మూడింటితోనే గణితం ఏర్పడింది చూడండి భావన అంటే ఏంది భావన అంటే జ్ఞానం ఈ జ్ఞానం అనేది ఏ విధంగా తయారు చేయబడుతుంది జ్ఞాన నిర్మాణ పద్ధతులు ఉంటాయి కొని ఆ పద్ధతుల ద్వారా జ్ఞాన నిర్మాణ పద్ధతులు ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మనకు పైతాగర సిద్ధాంతం అనేది ఒకటి ఉంది అవునా ఈ పైతాగర సిద్ధాంతం అనేది ఒక భావన ఈ పైతాగర సిద్ధాంతం అనేది ఏ విధంగా వచ్చింది పైతాగర శాస్త్రవేత్త పరిశీలన ద్వారా లంబకోన త్రిభుజాన్ని దగ్గర నుంచి పరిశీలించి దాని మీద పరిశోధన చేసి అన్వేషించి కొన్ని సూత్రాలను సాధారణీకరించాడు సాధారణీకరించక ముందు పరికల్పనలు చేశాడు అవునా కదా సో ఇవన్నీ కూడా ప్రక్రియలుగా పిలువబడతాయి అంటే జ్ఞాన నిర్మాణానికి సహాయపడ్డటువంటి విధానాలనే మనం ప్రక్రియలు అంటాము ఓకేనా ఏ శాస్త్రమైనా రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి జ్ఞానము ఈ జ్ఞాన నిర్మాణానికి ఏం మనం పద్ధతుల్ని అవలంబించామో అది ప్రక్రియలుగా పిలువబడుతుంది అవునా సో ఇవి రెండు ముఖ్యమైనవి అనమాట భావనలు ప్రక్రియలు సంకేతాలు గుర్తులు గణిత భాష ద్వారా మొత్తం గణితం అనేది నిర్మితమైంది గణితం మూడు అంశాలతో నిర్మితమైంది ఒకటి భావనలతో రెండు ప్రక్రియలతో మూడో సంకేతాలు గుర్తులు గణిత పరిభాష ఇవి కూడా గణితంలో భాగాలుగా చర్చిస్తాం మనం చూడండి ఇప్పుడు ఫస్ట్ భావనల గురించి మాట్లాడదాం భావన అంటే ఏంటి అసలు సామాన్య లక్షణాలున్న తర ఉద్దీపన తరగతి గది సారీ సామాన్య లక్షణాలున్న ఉద్దీపన తరగతిని మనం భావన అంటాం సామాన్య సామాన్య లక్షణాలున్న ఉద్దీపనా తరగతి భావన ఉదాహరణకు మీరు కింది పటాల్ని గమనించండి నేను ఇది త్రిభుజం ఇది వృత్తం ఇది చతురస్రం ఇది దీర్యం చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది ఒక సెట్ ఇది ఒక సమితి దీన్ని ఏ అనుకుందాం ఇక్కడ మరికొన్ని పటాలు ఇస్తున్నాం చూడండి ఇదొక పటము ఇదొక పటము ఇదొక పటము ఇదొక పటము ఇదొక పటము ఇవి చూడండి ఇదొక సెట్ దీని ఏ సెట్ అనుకుందాం దీన్ని బి సెట్ అనుకుందాం ఓకేనా ఈ ఏ సెట్కు బి సెట్కు ఉన్నటువంటి తేడా ఏంది ఎస్ ఇవన్నీ కూడా మూసి ఉన్నటువంటి పటాలు ఇవి ఉన్నటువంటి పటాలు సూక్ష్మంగా చెప్పాలంటే విద్యార్థుల పరిభాషలో మనం దీని సంవృత పటాలు అంటాం అవునా వీటిని వివృత పటాలు అంటాం అంటే ఏ సమితిలో ఉన్నటువంటి పటాలన్నీ కూడా సంవృతము అనేటువంటి ఒక సామాన్య లక్షణాన్ని కలిగి ఉన్నాయి అవునా బి పటంలో లేదా బి సమితిలో ఉన్నటువంటి పటాలన్నీ కూడా వివృతము అనేటువంటి ఒక సామాన్య లక్షణాన్ని కలిగి ఉన్నాయి అవునా వీటినే భావనలు అంటాం దీని ద్వారా ఏమర్థమైంది వివృత పటాలు సమృత పటాలు అనేటువంటి ఒక భావన విద్యార్థి మెదడులో కలిగిందనమాట కాబట్టి సామాన్య లక్షణాలు ఉన్న ఉద్దీపన తరగతిని మనం భావన అంటాం భావనకు కొన్ని లక్షణాలు ఉంటాయి ఏంటి ఆ లక్షణాలు అంటే జాగ్రత్తగా వినండి భావనకు ఖచ్చితంగా పేరు అనేది ఉంటుంది పేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది దానికి ప్రతి భావన కూడా పేరు అనేది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వివృతపా వివృతము సమృతము ఈ పేర్లు కావా నిష్పత్తి సమానము చిన్నది పెద్దది సర్వసమానము నిష్పత్తి ఇవన్నీ కూడా పేర్లు కదా ప్రతి భావన కూడా ఒక పేరు ఉంటుంది అన్నమాట తర్వాత భావనకు కొన్ని లక్షణాలు ఉంటాయి రెండు రకాల లక్షణాలు ఉంటాయి ఎండ్లకాల లక్షణాలు రెండు రకాల ఒకటేమో ఆవశ్యక లక్షణాలు అంటాం రెండవది అనావశ్యక లక్షణాలు అనావశ్యక లక్షణాలు ఆవశ్యక లక్షణాలు అంటే ఏంటి తప్పకుండా ఉండాల్సినవి ఒక ప్రాథమిక భావనకు తప్పకుండా ఉండాల్సినవి ఆవశ్యక లక్షణాలు మనం లక్ష కొన్ని ప్రాథమిక భావనకు లేకుండా కూడా మనం ప్రాతి ప్రాథమిక భావనను అర్థం చేసుకుంటాం చూడండి అటువంటి భావ లక్షణాలని అనావశ్యక లక్షణాలు అంటారు ఉదాహరణ ద్వారా మీకు అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తాం త్రిభుజం ఉంది ఇప్పుడు ఇక్కడ త్రిభుజం అనేది ఒక భావన దీనికి ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణాలు ఏంటివి అది సమృతపటమై ఉండాలి మూడు భుజాలు ఉండాలి ఇవి ఆవశ్యక అన్నమాట అవునా తర్వాత కోణాలు తర్వాత భుజాల కొలతలు ఇవి అవసరం లేదు ఇవి అనావశ్య లక్షణాలు అనమాట అంటే ఇవి ప్రాథమిక భావనతో వివరించాల్సిన అవసరం లేనటువంటి భావనలు ఏవైతే ఉంటాయ్ అనావశ్య భావనలు అని పిలుస్తాం మనం అనావశ్యక లక్షణాలు అంటాం ఏం లేదు భావనకు రెండు లక్షణాలు ఉంటాయి ఆవశ్యక లక్షణాలు అనావశ్యక లక్షణాలు ఆవశ్యక లక్షణాలు అంటే ఏంటివి అవి లేకపోతే మనం ఆ భావనను అర్థం చేసుకోలేము అన్నమాట లక్షణాలు అంటే ఏంటివి అవి లేకున్నా మనం ప్రాథమికంగా ఆ భావనను అర్థం చేసుకోవచ్చు అన్నమాట సో ఇవి ఆవశ్యక లక్షణాలు అనావశ్యక లక్షణాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ భిన్నం అనేటువంటి ఒక భావన ఉంది దీంట్లో ఆవశ్యక లక్షణాలు ఏంటివి లవము హారం ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే లవమహారం అనేటివి లేకపోతే మనం భిన్నాన్ని అర్థం చేసుకోలేం కదా అవునా మరి భిన్నంలో ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉంటాయో మూడు నాలుగు సంఖ్యలు అవి లేకున్నా మనం భిన్నాన్ని అర్థం చేసుకోవచ్చు అవునా అవి అనావశ్యక లక్షణాలు చెప్పాల్సిన అవసరం లేదనమాట వాటి గురించి అవి అనావశ్యక లక్షణాలు అంటాం అనమాట ఓకేనా ఈ తర్వాత ప్రతి భావన కూడా కొన్ని విలువలు ఉంటాయి ఉదాహరణకు త్రిభుజం ఉంది ఇప్పుడు త్రిభుజంలో భుజాల పరంగా బు త్రిభుజాన్ని సమభావ త్రిభుజమని విషమభావ త్రిభుజమని సమద్విభావ త్రిభుజమని వర్గీకరిస్తాం విలువలు ఆపాదిస్తే త్రిభుజం యొక్క భావనలు మారిపోతుంటాయి భిన్నానికి గనము విలువలు ఆపాదిస్తే క్రమభిన్నము అపక్రమ భిన్నము మిశ్రమ భిన్నం అంటూ ఇట్లా మారిపోతుందనమాట ఏం లేదు ఇప్పుడు భావనకు మూడు లక్షణాల గురించి మాట్లాడదాం పేరు ఉంటుంది ఖచ్చితంగా తర్వాత భావనకు ఆవశ్యక లక్షణాలు ఉంటాయి అనావశ్యక లక్షణాలు ఉంటాయి తర్వాత భావనకు విలువలు ఉంటాయి భావన రకాల గురించి మాట్లాడదాం భావనకు భావనలు నాలుగు రకాలు ఉన్నాయి సరళ భావనలు సంక్లిష్ట భావనలు మూర్త భావనలు అమూర్త భావనలు సరళ భావనలు అంటే ఏకైక ఉద్దీపన గుణమున్న వస్తువు లేదా సంఘటన ఇంతకుముందు చెప్పినట్టు త్రిభుజం అన్నాం దట్స్ ఆల్ అంతే సంఖ్య అంటున్నాం అంతే ఇవన్నీ కూడా ఏకైక ఉద్దీపన గుణం ఉంది ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉంటే వాటిని సంక్లిష్ట భావనలు అంటాం ఓకేనా ఈ సంక్లిష్ట భావనల గురించి నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడతాం మనం తర్వాత మూర్త భావనలు మూర్త భావనలు అంటే ఏంటివి అంటే కంటికి కనబడేటి కన్ కంటి ద్వారా మనం పొందేటటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందినటువంటి భావనలు ఏవైతే ఉంటాయో వాటిని మూర్త భావనలు అంటాం అమూర్త భావనలు అంటే ఏంటివి నేరుగా అనుభవం పొందకుండా ప్రత్యక్ష అనుభవం పొందకుండా మానసిక ప్రతిమల ద్వారా గనక మనం ఒక భావనను అర్థం చేసుకుంటే అటువంటి భావన మనము అమూర్త భావన అంటాం ఓకేనా సో ఇది భావనలు రకాలు ఇప్పుడు సంక్లిష్ట భావనలు దాంట్లో రకాలున్నాయి కొన్ని మాట్లాడదాం సంక్లిష్ట భావనలో తిరిగి మనకు నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి సంయోజక భావనలు ఒకటి లేదా ఎక్కువ ఉద్దీపనలు సంయుక్తంగా ఒక వస్తువుపై కానీ లేదా సంఘటన కానీ ప్రతిబింబిస్తే అది సంయోజక భావన అంటాం ఉదాహరణకు అర్ధ కిలో లంబకోన సమద్విభావ త్రిభుజం దీంట్లో చూడండి అర్ధ కిలోలో సగం అనేటువంటి ఒక భావన ఉంది కిలో అనేటువంటి రెండు భావనలు ఉన్నాయి రెండు భావనలు కలిపి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ చూడండి మూడు భావనలు ఉన్నాయి లంబకోణము సమద్విభావు త్రిభుజం ఈ విధంగా మూడు భావనలు కలిపి ఒకే భావనంగా వ్యక్తపరిస్తే సంయోజక భావన అయిపోతుంది వియోజక భావన ఒక గుణానికి బదులు మరొక గుణాన్ని అర్థం చేసుకుంటే అది వియోజక భావన అంటుంది ఉదాహరణకు రెండు చదరాలు రెండు వృత్తాలు అని ఉంది ఇక్కడ రెండు అనేది కామన్ అవునా రెండు అనేది కామన్గా ఉంది కానీ చదరాలు వృత్తాలు అనేటివి రెండు వేర్వేరు భావనలు ఈ విధంగా ఒక గుణానికి బదులు మరొక గుణాన్ని అర్థం చేసుకుంటే అది వియోజక భావన సంబంధిత భావన భావనల మధ్య సంబంధాన్ని బట్టి అర్థం చేసుకుంటే అటు సంబంధిత భావన ఉంటుంది ఇక్కడ చూడండి పది రెండు చేత భాగారం చేస్తే ఐదు వస్తుంది అవునా మరి ఐదును రెండు చేత గుణిస్తే అది వస్తుందా కదా ఇక్కడ ఏంది ఇదొక భావన ఇది ఒక భావన ఈ భావన భాగాహార భావన ఇది గుణకార భావన భాగాహారానికి గుణకారానికి దగ్గరి సంబంధం ఉంది అన్నటువంటి ఆ సంబంధాన్ని ఏ విధంగా రెండు భావనల ద్వారా అర్థం చేసుకున్నాడు ఇది అప్పుడు ఏమవుతుందంటే ఇది సంబంధిత భావన అనిపించుకుంటుంది రెండు బై మూడు మూడు మై నాలుగులో పెద్దదేది చిన్నదేది అని చెప్పడం అన్నమాట దీర్ఘచత్ర వైశాల్యం ఉంది పొడువు ఇంటూ వెడల్పు ఇక్కడ కూడా చూడండి రెండు భావనలు ఉన్నాయి ఇక్కడ వైశాల్యం అనేది ఒక భావన ఉంది ఆ దీర్ఘచిన కొలతలు ఇచ్చాడు పొడువు ఇచ్చాడు వెడల్పిచ్చాడు ఈ వైశాల్యాన్ని మనం వేటి ఆధారంగా అర్థం చేసుకుంటున్నాం పొడువు వెడల్పుల లబ్ధంగా అర్థం చేసుకుంటున్నాం ఆ రెండింటి మధ్య సంబంధం ద్వారా మనం వైశల్యాన్ని అర్థం చేసుకుంటున్నాం ఇది కూడా సంబంధిత భావననే సో ఇవి భావనలు రకాలు భావనలు రకాల రకాలు వర్గీకరించినాం సరళ భావనలు సంక్లిష్ట భావనలు మూర్త భావనలు అమూర్త భావనలు సంక్లిష్ట భావనలో కూడా తిరిగి మూడు రకాలుగా ఉన్నాయి సంయోజక భావనలు వియోజక భావనలు సంబంధిత భావనలు ఇక నెక్స్ట్ మనం చర్చించాల్సిన విషయం ఏంటి అంటే వైగాట్స్కి రెండు రకాలుగా వర్గీకరించాడు భావన రోజువారి భావనలు శాస్త్రీయ భావనలు రోజువారీ భావనలు అంటే స్పాంటేనియస్గా అప్రయత్నంగా ఏర్పడేటటువంటి భావనలు ఏవైతే ఉంటాయో భావ భావనలు వీటికి నేర్పడానికి ఉపాధ్యాయుడు అవసరం లేదు అనుభవజ్ఞమైనటువంటి వ్యక్తి అవసరం లేకుండానే మనం నేర్చుకుంటాం శాస్త్రీయ భావనలు అంటే క్లిష్టమైనటువంటి భావనలు ఏవైతే ఉంటాయో ఒకరి సహాయం అవసరం అనమాట మనకు ఇవి నేర్చుకోవడానికి వాటిని శాస్త్రీయ భావనలుగా వైగాట్స్కి వర్గీకరించాడు వైగాట్స్కి రెండు రకాలుగా వర్గీకరించాడు భావనల్ని సో ఇవి భావనలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారము ఇక నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి ఇక నెక్స్ట్ ప్రక్రియలు మిగిలాయి మనకు భావనల గురించి మాట్లాడుకున్నాం కదా గణిత నిర్మాణంలో భావనల గురించి మాట్లాడుకున్నాం ప్రక్రియల గురించి మాట్లాడుకోవాలి ప్రక్రియ అంటే ఏంది జ్ఞానార్జనకు జ్ఞానార్జనకు తోడ్పడేటటువంటి పద్ధతులు తోడ్పడే టూల్స్ సాధనాలని చెప్పచ్చు వాటిని మనం ప్రక్రియలో నడచము గణితంలో ఐదు రకాల ప్రక్రియలు ఉన్నాయి సమస్య సాధన కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం వ్యక్తపరచడం అనుసంధానం దృష్టికరణ ప్రాతినిధ్యపరచడం వీటిని విద్యా ప్రమాణాలను కూడా పిలుస్తాం మనం విద్యా ప్రమాణాలు అనే టాపిక్ వచ్చిన మనం వీటి గురించి క్లుప్తంగా మాట్లాడవచ్చు ఓకేనా గణితంలో భావనల గురించి మాట్లాడుకున్నాం ప్రక్రియ గురించి మాట్లాడుకున్నాం ఇంకోటి సంజ్ఞలు మిగిలాయి గణిత భాష మిగిలింది గణిత భాష గణితానికి ప్రత్యేకమైన భాష ఉందని చెప్పం కదా ఇది భాష ఇక్కడ ఇచ్చాను చూడండి ఓకేనా సో ఇది గణిత నిర్మాణం గణిత నిర్మాణంలో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి భావనలు రెండోది ప్రక్రియలు మూడోది గణిత భాష ఈ మూడింటి సమ్మేళనం ద్వారా గణితం అనేది ఏర్పడింది భావనలు మళ్ళీ నాలుగు రకాలు ఉన్నాయి సంయోజక భావనలు వియోజక భావనలు చెప్పినాం కదా ఇవన్నీ స సరళ భావనలు సంక్లిష్ట భావనలు మూర్త భావనలు అమూర్త భావనలు తిరిగి సంక్లిష్ట భావనలు సంయోజక భావనలు వియోజక భావనలు ఉన్నాయి తర్వాత దాంట్లో సంబంధిత భావన ఉంది ప్రక్రియలు ఐదు రకాల ప్రక్రియలు సమస్య సాధన అవి చెప్పుకున్నాం కదా గణిత భాష గణిత భాష అంటే గణితంలో ఉపయోగించడం గుర్తులు ఏవైతే ఉన్నాయో గణిత భాష ఇక ఇంకో విషయం విషయం చెప్పాల్సింది గణితీకరణ గణితీకరణ అంటే ఏం లేదు గణిత భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజ జీవితంలో ఉపయోగిస్తే అన్వయిస్తే దాన్ని మనం గణితీకరణ అని పిలుస్తామన్నమాట సో ఇది గణితానికి సంబంధించినటువంటి స్వభావము దాని యొక్క పరిధి దాని యొక్క నిర్మాణము దాని యొక్క పరిచయం ఇక దీంట్లో చిన్న చాప్టర్ ఒకటి మిగిలింది గణిత శాస్త్రవేత్తలు గణిత శాస్త్ర చరిత్ర అది మనం నెక్స్ట్ వీడియోలో చర్చిస్తాం ఓకేనా థ్యాంక్ యూ